దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన సంఘ పిల్లలందరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా మరి కృపా వాక్యం వింటున్న పిల్లలందరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా లూకా శుభవార్త 13 అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం పిలాతు గలీలయైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఇట్లనెను కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలీలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలీలయుల అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు దేవునికి స్తోత్రం ఆ రోజుల్లో పిలాతు ఎంతో మందితో కోర్టులు తీర్పులు జడ్జిమెంట్లు చేసినటువంటి పిలాతు కదా పిలాతు కొందరు ప్రజలను చూసి చాలా మరి అతిచేయిస్తూ పిలాతు గురించి వివరిస్తున్నారట గలీలయ ప్రజలు ప్రజల రక్తాన్ని బలులతో కలిపి అర్పించారు పిలాతు ఎలా చేసాడు అలా చేసాడు ఈ గలీలయ ప్రజలు కంటే వారు ఎంత చెడ్డవారో ఆ అని చెప్పి ఈ గలీలయ ప్రజలు ఇలాగ అయిపోయారు ఒకప్పుడు అని ప్రత్యక్షంగా చెప్తున్నారట పరోక్షంగా జరిగిన దాన్ని ప్రత్యక్షంగా చెప్పటం తప్పేమీ లేదనుకుంటున్నారు దేవునికి స్తోత్రం అందుకే ఆయన అంటున్నాడు కదా ఖచ్చితంగా అలా చెప్తా ఉన్నప్పుడు మరి పిలాతు చేసిన పనులన్నీ మరి యేసు ప్రభు వారు గుర్తు చేస్తున్నారట ఒకప్పుడు ఎలా చేశాడు ఒకప్పుడు అలా చేశాడు అని యేసు ప్రభు వారికి మరి ఏదో ఒక రోజు గవర్నర్ చేతిలోకి వెళ్తాడు గవర్నర్ చేతిలో మరి ఈ విధమైన తీర్పులు తీర్చబడతాయి మరి అని భయపడతాడని చెప్పారు లేకపోతే ఆ గవర్నర్ చేతిలోకి నేను వెళ్ళాలి కదా ఎలా ఉంటుంది నా కాలం అని ఆలోచిస్తాడని చెప్పారు అప్పుడున్న ప్రజలందరూ యేసు ప్రభువారికి జ్ఞాపకం చేస్తున్నారట అందుకని ఆయన అంటున్నాడు కదా కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను గలీలయులు అట్టి హింసలు పొందిరి గనుక వారే చెడ్డవారు వారే పాపాత్ములు వారే దుర్మార్గులు వారే చనిపోయారు అనని మీరందరూ అలా అనుకుంటున్నారా బ్రతుకున్నవారు క్షేమంగా ఉన్నవారు సంతోషిస్తున్నారా అయితే అలాగేమి కాదు గాని వారిలో భక్తి లేదు మారు మనసు లేదు నశించిపోయారు అయితే మీరు కూడా మారు మనసు పొందాలి మారు మనసు పొందినప్పుడు తప్పుకోకుండా నశించరు మీరు కూడా మారు మనసు పొందకపోతే నశించిపోతారు అని చెప్తున్నాడు ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ కరోనా వ్యాధి ఈ కరోనా తెగులు ప్రపంచమంతా వ్యాపిస్తుంది మందులు వచ్చిన ముందల 3 నెలల క్రితమే అమెరికాకెళ్ళి ఇటలీకెళ్ళి చైనాకెళ్ళి వచ్చి దేశమంతా ముంచేసింది కుప్పలు తెప్పలుగా శవాలు చనిపోయారు ఆ పరిస్థితిలో చనిపోయిన ప్రజలను చూసినప్పుడు మన భారతదేశీయులందరూ ఇంకా ఈ రోగం రాని వారు ఈ తెగులు రాని వారు మా ఊరికి లేదు మా పేటకు లేదు మా ప్రజలకు లేదని అతిశయిస్తున్నారేమో అతిశయించవలసిన అతిశయించి గొప్ప పాపము చేసుకోవద్దు ఎందుకంటే ఖచ్చితంగా ప్రభు చెబుతున్నాడు యోవేల గ్రంథములో చెబుతున్నాడు 3 అధ్యాయములో చెబుతున్నాడు ఈ కొడవలి భూమి మీద వేయిడి పంట ముదిరింది ఈ భూమి మీద పంటను కోయిడి అని చెబుతున్నాడు పంట అనగా మనం వేసుకునే పంటలు తినడానికి వేసుకుంటున్నాం వరి పంటలు కూరగాయ పంటలు వేసుకుంటున్నాం అయితే ప్రభువారి పంట ఏంటంటే ఖచ్చితంగా మానవుడనే పంటను భూమి మీద వేసుకున్నాడు విత్తుకున్నాడు ఆయనే
కావాలని మానవుడు తయారు చేసుకున్నాడు. ఈ పంట ముదిరిని కొడవలు పెట్టి కొయ్యమని చెప్పాడు. ఆజ్ఞని జారీ చేశాడు. కరోనా భూమి మీదకి వచ్చింది. ఎక్కడైతే ముదిరిందో ఎక్కడైతే పండిందో ఈ పంటను కొయ్యటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అందుకని ఈ అధ్యాయములు అంటున్నాడు కదా, మరి మీరు కూడా మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా నశించిపోతారు అని చెప్తున్నాడు. అదే కొడవలి మన ఊరు మన పేట మన కాలనీ మన దేశానికి వచ్చింది. మన గ్రామాలన్నీ చుట్టుముట్టడేస్తుంది తెగులు. గడగడ వణుకుతున్నాం. ఎప్పటికైనా మారు మనసు పొందాలని, ఇప్పటికైనా దేవుని తెలుసుకోవాలని, ఇప్పటికైనా దేవునితో మాట్లాడే అనుభవం సంపాదించుకోవాలి, దేవుని రాజ్యము కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు, మనందరినీ కోరుకుంటున్నాడు. ప్రియమైన కృపావాక్యం వింటున్న పిల్లలారా, భయపడి వాక్యానికి లోబడండి అని చెప్తున్నాడు. మూడో వచనం దాటింది, నాలుగో వచనం చదువుదాం. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? దేవునికి స్తోత్రం. ఎప్పుడు వెనకటి కాలంలో యేసు ప్రభువారు రాకముందు యెరూషలేములో ఒక గోపురము పడిపోయి 18 మంది చచ్చిపోయారట. ఈ సంగతి మన దాకా వచ్చేది కాదు, మనకు తెలిసేది కాదు. మనం ఈ అధ్యాయం చదువుకోకపోతే, దేవుడు ఈ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడకపోతే మనకు ఈ అనుభవం తెలియదు. అయితే యెరూషలేములో గోపురం పడి చచ్చిపోతే 18 మంది చనిపోయారే, వారే పాపులు, వారే నీచులు, వారే దుర్మార్గులు, ఆ గోపురం పడి చచ్చిపోయారే, అందుకని వారంతా ఎంత పాపం చేసుకున్నారో అని చెప్పుకుంటున్నారు. ఉన్నవారు, బ్రతికున్నవారు, తప్పించబడిన వారు, మేము తప్పించబడ్డాం, మాకు ఎక్కడ ఏ దెబ్బ ఏ ఇబ్బంది లేదు, మేము క్షేమంగా ఉన్నాం అని చెప్పుకుంటున్నారా? అలా కాదు అని చెప్తున్నాడు యేసు ప్రభువారు. వారికి తిరిగి విలువైన మాట చెబుతున్నాడు. వారు గోపురం పడి చనిపోయారు, వారే యెరూషలేము ప్రజల కంటే పాపాత్ములు అంటున్నారా? అదేమో కాదు, వారు మారు మనసు లేక నశించిపోయారు. మీరు కూడా అంతే. మారు మనసు ఇంకా పొందని ఎడలా మీకు కరువో ఖడ్గమో ఇబ్బందో విపత్తులో నీ మీదకు సంభవించబోతున్నాయి. అందుకని నువ్వు మారు మనసు పొందు అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడైనా ఇకనైనా మారు మనసు పొందటానికి సిద్ధంగా ఉన్నావా? కృపావాక్యం వింటున్న పిల్లలారా, తప్పుకోకుండా దేవుని మాటకు చెవి ఒగ్గటానికి చోటు ఇవ్వండి, మీ హృదయంలో చోటు ఇవ్వండి, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశించిపోతారు కదా. ఎందుకు చనిపోయిన వారి గురించి మీరు ఇలాగంటున్నారు? ఆ గోపురం పడిపోయిన వాళ్ళ గురించి ఎలాగంటున్నారు? ఆ కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళ గురించి మీరు ఎలాగంటున్నారు అనబాకండి. మీరు కూడా మారు మనసు పొందకపోతే ఇలాగే నశించిపోతారని దేవుడు మనల్ని ఒక పక్కన ధైర్యపరుస్తున్నాడు, ఒక పక్కన ఓదార్తున్నాడు, ఒక పక్కన భక్తి నేర్పుతున్నాడు. మనకి మారు మనసు పొందకపోతే మీరు కూడా ఇలాగే అవుతారని చెబుతున్నాడు. నిజమే కదా ప్రియమైన పిల్లలారా? మనం ఈ మాట నిజంగా తీసుకొని మారు మనసు పొందాలని మనం చేస్తున్నాను. ఎంతమందికి మారు మనసు లేదు, ఎంతమంది మాయ మనసు పొందారు, ఎంతమంది దేవుని చిత్తమును దూరం చేసుకొని బ్రతుకుతున్నారు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. అలా జీవించొద్దని యేసయ్య వాక్యం సెలవిస్తుంది. యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇంకేం చెబుతున్నాడంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను
ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు కనుక దీనిని నరికివేయమని ఆజ్ఞ జారీ చేసాడట దేవునికి స్తోత్రం ఆయన ఈ మాట మనకు చెప్తున్నాడంటే ఎంత ఘోరమైన మాట చూడండి మూడేళ్ల నుంచి చేలో ఒక అంజూరపు చెట్టు పెట్టుకున్నాడట ద్రాక్ష తోటలో అయితే ఈ అంజూరపు చెట్టు ఏం చేసిందంటే ఏ సంవత్సరం కూడా ఒక కాయ ఒక పండు ఫలించట్లేదు మనల్ని ఎలా గుణమన్నాడంటే ఆయన యోహోను సువార్తలో మీరు ఫలించేది ద్రాక్ష తీగవలే ఉండాలి అని చెప్పాడు మనం భూమి మీద పుట్టింది మొదలుకొని ఎవరి కోసం పుట్టాం ఎందుకు పుట్టాం ఏం చేయడానికి పుట్టాం ప్రభు నన్ను పుట్టించింది ఎందుకు ఏం చేయడానికి పుట్టించాడు అంటే ప్రభువును స్తుతించాలని ప్రభువును గణపరచాలని ప్రభుతో మాట్లాడాలని ప్రభుతో సహవాసం చేయాలని ఆయన కోరిక మనందరం నెరవేరుస్తున్నామా నెరవేర్చట్లేదు అయితే తోటలో చేర్చుకున్నాడు తోటలో నాటుకున్నాడు మనందర్నీ సంఘములో నాటాడు సంఘములో ఫలింపు చేయాలని నీరు గడుతున్నాడు ఎరువేస్తున్నాడు పోషణ చేస్తున్నాడు ఈ మొక్కలు పెరగాలి ఈ మొక్కలు నా కొరకు ద్రాక్షారసం ఇవ్వాలి ఈ అంజూరపు చెట్లు కాయలు కావాలి అని నేను చెప్పి రైతు ఏ విధంగా ఎదురు చూస్తాడో నీ కోసం నా కోసం ప్రియమైన పిల్లలారి సంఘములో ఉన్న పిల్లలందరి కోసం నేర్పుతున్నాడు మనకి అయితే తోట పెట్టిన మొక్కలు పెట్టిన రైతు యజమాని యాజమాన్యం చేస్తున్న అటువంటి తోటలోకి ఆయన సంవత్సరం సంవత్సరం తోటలోకి వెళ్ళి చూస్తున్నాడట అన్ని చెట్లు పూసి ద్రాక్ష తోట అంతా పక్వంగా పండి ద్రాక్ష రసం ఇస్తున్నాయి అంట గాని ఈ అంజూరపు చెట్టున ఒక కాయ గాని ఒక పండు గాని లేదట ఎన్నాళ్ళు చూసినా భక్తి చేస్తున్నా నీవు దైవజనులను దుఃఖ పెడుతున్నావు దైవజనులను కన్నీరు గార్పిస్తున్నావు ఏడిపిస్తున్నావు అయ్యా అబ్బా తండ్రి అని మొరపెట్టేవారు లేరే అయ్యో ఆ ఇంటిలో నుంచి గుడికి రావట్లేదు ఈ ఇంటిలో నుంచి గుడికి రావట్లేదు అయ్యా వారు ప్రార్థన అంటే లెక్క చేయట్లేదు నా మాట అంటలేదు అని చెప్పి ఏడిపిస్తున్నావు దైవజనుల్ని అందుకేని ఆ దైవజనుల్ని ఏడిపిస్తున్నందుకు దైవజనులే ఆ తోటకు నిఘామని దైవజనులే ఆ తోట కాపలాదారులు ఆ దైవజనులే ఆ తోటకి కాపలాదారిగా ఉన్నాడు అప్పుడు తోటమాలి దగ్గరికి వచ్చి అంటున్నాడు కాపలాదారి దగ్గరికి వచ్చి అంటున్నాడు యేసు ప్రభువారు అంటున్నాడు కదా ఖచ్చితంగా ఏ విధంగానైనా ఈ చెట్టు నేను వచ్చినప్పుడల్లా చూస్తానా ఒక పొండైనా ఒక కాపైనా ఒక కాయ అయినా పండలేదే ఈ ద్రాక్ష తోటలో ఈ చెట్టు ఉండకూడదు దీని నరికివేయి అని ఆజ్ఞ జారీ చేశాడు యేసయ్యండి నరికివేయమని జారీ చేశాడు ఇప్పుడు ఏం చేస్తాడు తోటమాలి నరికి వేయటానికే చూస్తాడు నరికి వేస్తాడు నువ్వు నేను మారేమా మార్గం తెరవబడుందా నీకు మార్గములో ఉన్నావా యేసుక్రీస్తును తెలుసుకున్నావా నిజమైన రక్షకుడని గుర్తించావా ఆ అడుగుతున్నాడు యేసయ్య మనల్ని ఒక పండు ఒక మంచి ఫలాలు నీ దగ్గర లేవు రక్షణ పొందావు కానీ గురికి గుడి అంటే తెలవదు ప్రార్థన అంటే తెలవదు వాక్యం అంటే తెలవదు యేసుతో నడవలేని స్థితి యేసుతో బ్రతకలేని స్థితి నీలో ఉంది అయితే ఖచ్చితంగా అంజూరపు చెట్టు నరికి వేయమన్నాడు రైతు వచ్చే తోటమాలి అంటున్నాడు అయ్యా ఇన్ని సంవత్సరాలుగా చూసావు కదా తోటమాలి అడుగుతున్నాడు ప్రభు దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు నీ గురించి నా గురించి అయ్యా ఇదిగో ఈ సంవత్సరం కూడా చూడు మూడేళ్ల మట్టి చూసావు ఒక పండు కూడా లేదు కదా ఇదిగో నేనుగా ఈ తోటను సేద్యం చేస్తున్నాను కాబట్టి ఎరువేస్తానయ్యా నీరు పెడతానయ్యా అయితే దానికి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తాను ఇంకా ఒక సంవత్సరం కూడా ఇంకొక సంవత్సరం కూడా పొడిగివ్వయ్యా అన్నాడు ప్రయాసపడుతున్నాడు నీకోసమే దైవజనుడు నీకోసమే తోట నిఘామని ఆయుష్ నియమాన్ని అడుగుతున్నాడు
ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నాడు, నీ జీవితాన్ని కట్టమని అడుగుతున్నాడు, నీ ప్రయాసం ఏందో చూడమంటున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, క్షమించయ్యా అని అడుగుతున్నాడమ్మా. ప్రియమైన పిల్లలారా, జ్ఞాపకం చేసుకో నీ జీవితం ఎలా ఉందో. ఇంకంటున్నాడు కదా ఆరో వచనం, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదని దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా తోట యజమానితో తోటమాలితో చెబుతున్నాడు. చెబుతుంటే ఇంకొక సంవత్సరం అన్న ఆయుష్వయ్యా, ఇంకా పండు పండుద్దేమో, కాయ కాసుద్దేమో, పూత పడద్దేమో చూస్తాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతానని చూస్తున్నాడు. నీకోసమే దైవజనుడు వేసయ్యని అడుగుతున్నాడు. అయ్యా తండ్రి, ఒక్క సంవత్సరం అన్న పొడిగివయ్యా అని రెండు చేతులు చాపి తోట యజమాని అనుకున్నాడు. ముందు తోటమాలు ఉన్నాడు, ఇక మీదటైనా కాపు కాస్తుందేమో, నేను ఎరువేస్తా, నీళ్లు కడతానయ్యా, క్షమించయ్యా, కొట్టివేయద్దు, నరికివేయద్దు అని అడ్డం వచ్చి తోటమాలు చెబుతున్నాడమ్మా. దయతో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు అని చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే విందాం. పదో వచనం, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేక ఉండెను. యేసు ఆమెను చూసి పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారేమో బలహీనులను చూసి రమ్మని పిలిచాడు, వ్యాధిగ్రస్తులను చూసి రమ్మని పిలిచాడు. సంఘం అంతా, యూదులందరూ, ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు సామాజ్యంలో వారుకున్న ఆధిక్యతలను బట్టి అడుగుతున్నారు యేసు ప్రభుని. అయ్యా విశ్రాంతి దినము నన్ను ఆ పని చేయకూడదు, మీరు విశ్రాంతి దినము రావద్దు ఇక్కడికి, మీరు విశ్రాంతి దినము ఇక్కడికి దయ్యాలు కార్యాలు జరగవద్దు అని ఆజ్ఞ యేసు ప్రభుకి ఆజ్ఞాపించే ప్రజలు ఎక్కువయ్యారు ఆ రోజుల్లో. యూదులు ప్రభువుని ఎరిగిన వారే, ఇస్రాయేలు ప్రభువుని ఎరిగిన వారే, మత జనాంగము అయిపోయారు కానీ మార్గంలో నడిచేవారు లేరు, మతాన్ని గుర్తించారు కానీ మార్గంలో నిలబడేవారు లేరు. ఇది మతమా మార్గమా అని గుర్తిస్తే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా, విశ్రాంతి దినాన్న మీ ఎడ్డులైనా, మీ గేదెలైనా, మీ పశువులైనా ఎండలో గాదెను కట్టేసి ఉంటాయి, గాడిని కట్టేసి ఉంటాయి, వాటిని ఇప్పి నీళ్లు పెట్టరా, మేతయ్యరా అని అడుగుతున్నాడు యేసయ్య. ప్రశ్న వేస్తున్నాడు, నాకే బోధిస్తున్నారయ్యా, నేనే దేవుని కుమారుడనని రుజువు చేస్తున్నా, నేనే పరిశుద్ధుడనని రుజువు చేస్తున్నా మీతో, అయితే అయినా మీరు నమ్మటం లేదు. యూదా పెద్దలందరూ వచ్చి ఆ యూదుల పెద్దల్లో ధర్మశాస్త్రోపదేశకులందరూ వచ్చి విశ్రాంతి దినం ఏ పని చేయకూడదని మాకు మోషే నాయకుడు చెప్పాడయ్యా, మీరు ఆదివారం నాడు, విశ్రాంతి దినం శనివారం నాడు రావద్దు, విశ్రాంతి దినం ఆ కార్యాలు చేయొద్దు అని అడ్డగిస్తుంటే గాదిని కట్టేసిన గాడిని మీద ఉన్న గాడిదను మీరు విప్పరా, ఎద్దును మీరు విప్పరా, మేతయ్యరా అని అడుగుతున్నాడు. అలాగే ఈ రోజున ఎంతమంది మీ కట్టులతో బంధించబడి ఆలయానికి వచ్చారు, పాపమనే కట్టులు నిన్ను బంధించినాయి, ఎక్కడో ఏదో పాపం నీలో ఏలుబడి చేస్తుంది, ఏదో ఒక కట్టు నిన్ను బంధించేసింది, ఆ బంధించినటువంటి కట్టులు విప్పబడి ప్రభువు దగ్గరికి పరిగెత్తుకుంటారా, ప్రభు నిన్ను క్షమించబోతున్నాడు. ఆయన క్షమించటానికే వచ్చాడు, నీ కట్టులు విప్పటానికే వచ్చాడు. యేసయ్య గాడిదని ఇప్పుకు రండి అన్నాడు. నేను ఆ గాడిదతో పని ఉంది అని చెప్పమన్నాడు. చెప్తే
ఇప్పుకొచ్చారా లేదా? ఇప్పాడు. గాడిద కట్టులు ఇప్పిన దేవుడు. నీ కట్టులు నా కట్టులు కూడా ఆయన తెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నీ కట్టులు నా కట్టులు అనేక మంది కట్టులు తెంచడానికి విప్పడానికి వచ్చాడు. ఆ విప్పడానికి వచ్చిన యేసయ్యను ధిక్కరించవాకు. యేసయ్యను ధిక్కరించి దేవునికి కాని పలుకులు పలికి వ్యతిరేకంగా నడిచి దేవుని ఇష్టములేని క్రియలు చేయవాకు. అందుకే ఆయన అడుగుతున్నాడు కదా, ఆయన తప్పుకోకుండా అడుగుతున్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. లూకా సువార్త 12 అధ్యాయము 47 వచనం. యజమాని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా, నువ్వు వాక్యం వింటున్నావు, గుడికి వస్తున్నావు, కానీ యజమాను చిత్తము నీకు తెలుసు. యజమానుడు అంటే ఎవరో? యేసయ్యే మన యజమానుడు. యజమానుడు చిత్తము నువ్వు తెలుసు కూడా, యజమాను చిత్తమును వెరుగు కూడా నువ్వు గమనించటం లేదు. వాక్యాన్ని వ్యర్థంగా ఆలకించి పెడచెవిని పెట్టి గుడి నుంచి వెళ్ళిపోతున్నావు దులుపుకొని. ఆ క్షణమే విన్నావు, సమయం అయిపోయిందా లేదా గుడికి వెళ్ళతాకి, సమయం ఉందా ఇంకా గుడికి వెళ్తాకి, టైం ఎంత అయింది అని పరిశీలన చేసుకుంటున్నావు. మనం చేసుకొని ఇంటికాడ నుంచి కుక్క బూడిదలు పొడుకొని ఏ విధంగా దుమ్ము దులుపుకుంటుందో, బూడిద దులుపుకుంటుందో అలాగ వాక్యాన్ని దులుపుకుంటున్నాం ఇంటికెళ్ళి. ఇంటికాడ మళ్ళీ యథాప్రకారమే భర్తతో గొడవే, బిడ్డలతో గొడవే, కుటుంబంలో గొడవే, అసమాధానమే, సమాధానం లేదు. అయితే ఆయన కోరుకుంటున్నాడు కదా, దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా, ఆ యజమాని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున అయితే జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును. ఆయన చిత్తం ఎరిగి ఉండి ఆయన చిత్తము జరిగించకపోతే ఆ దాసునికి మరి ఎక్కువ దెబ్బలట. నిజమే ప్రవ్వా, నేనేనయ్యా ఆ చిత్తం ఎరిగిన దాసురాలు నేనే, నేనే తగినంత నీ చిత్తము చేయలేకపోయాను అని దెబ్బలు వచ్చినప్పుడు నేను సరి చేసుకోవాలి. అలాగే మీ అందరూ కూడా సరి చేసుకోవాలి. యజమాని చిత్తం ఎరిగి కూడా సరి చేసుకోలేకపోతే, ఆయన చిత్తము నెరవేర్చకపోతే ఆయన కృప మనకు తోడుగా ఉండదు, ఆయన రాజ్యంలో మనకు వారసత్వం ఉండదు. అందుకని ఆయన ఇంకో మాట చెబుతున్నాడు 48 వచనం. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి తక్కువ ఇయ్యబడినో వాని యొద్ద తక్కువ ఎక్కువ తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకొక ప్రశ్న వేస్తున్నాడు, నీకొక సందర్భం అడుగుతున్నాడు. నీకు తలాంతులు ఇచ్చాను, ప్రార్థన చేసే తలాంతి ఇచ్చాను, పాటలు పాడే తలాంతి ఇచ్చాను, వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాను, గుడిచే తలాంతులు ఇచ్చాను, నా పని మ్యూజిక్లు వాయించే తలాంతులు ఇచ్చాను. అయితే నువ్వు నిర్వర్తించలేదు, నీ సామర్థ్యాన్ని నువ్వు వాడలేదు, యజమాని చిత్తము చేయలేదు. నీకే ఒకవేళ ఎక్కువ తలాంతులు ఇచ్చి పని అప్పగించినట్టయితే, ప్రియమైన కుమారులారా, దేవుని సేవకులారా, బుద్ధి తెచ్చుకొని బలంగా చేయమని మనకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటున్నాడు కదా, నీకు తక్కువ సామర్థ్యం ఇస్తే తక్కువ నీ దగ్గర నుంచి పోగు చేసుకుంటున్నాను, నీకు ఎక్కువ సామర్థ్యం ఇచ్చాను కదా, ఎక్కువ నిన్ను నీ దగ్గర నేను పోగు చేసుకుంటాను. నీ దగ్గర ఎంత రాబడి వచ్చునో దాని అంతటి నీ నాకు చెల్లించే వరకు వదులుకోను. కనుక ప్రియమైన పిల్లలారా, తక్కువ దెబ్బలైనా ఎక్కువ దెబ్బలైనా ప్రభు కొరకే సిద్ధింపబడి వెలిగించబడి ప్రభు కొరకే జీవించినట్టయితే ఆయన కృప ఔన్నత్యములు మనకు దేవుడు దయచేయునుగాక. ఈ 49 వచనం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని అది ఇదివరకే రగులుకొని మండవలను ఎంతో కోరుచున్నాను. దేవుడట భూమి మీదకి అగ్ని వేయవచ్చాడట, కుటుంబాల్లో అగ్ని వేస్తాడు. జాగ్రత్త ప్రియమైన పిల్లలారా,
మనలో ఎప్పుడు ప్రార్థన తగ్గిపోద్దో అప్పుడు తెగుళ్ళు కరువు అప్పుడే శ్రమలు అప్పుడే ఇరుకులు అప్పుడే ఇబ్బందులు మనలో మన ఇంటి మీద పోక్షించబడతాయి అప్పుడే అపవాది ఏం చేస్తాడంటే మనల్ని సోడ్ చేసుకొని పతనం చేయడానికి రాబోతున్నాడు భూమి మీదకి అగ్నివేయ వచ్చాను భూమి మీదకి అగ్నివేయ వచ్చితిని ఒక ఇంటిలోనే ఇక్కడ నుంచి 49వ వచనం నుండి మరి 53వ వచనం అంత చదివితే ఆయన ఒక కుటుంబంలో తల్లి కుమారుడికిను తండ్రి కుమారుడికి తల్లి కుమార్తెకి మరి అత్తకి కోడలకి అన్న చెల్లెలకి అసమాధానాలు ఏర్పడుతున్నాయి ఈ అసమాధానాలు ఏ విధంగా మరి పోగొట్టుకోగలం ఆయనే అగ్నివేయ వచ్చాడట ఆయనే కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడట ఆయన చిత్తమెరిగి మనం ఎనదీయకూడదు ఆయన ఆత్మని దుఃఖపెట్టే వారి వలె ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు తప్పకోకుండా ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో మెలుకుగలిగి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నా అందుకని ఆయనతో నమ్మకముగా కొనసాగించాలి ఆయన అప్పగించిన పని నమ్మకముగా చేయాలి ఆయన ఏమంటున్నారంటే అత్తకి కోడలకి తల్లి కుమార్తెకి తండ్రి కుమారుడికి కుటుంబములో అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకి సమాధానం లేకుండా చేస్తాను ఎప్పుడైతే నీవు ఇచ్చిన సామర్థ్యాన్ని పూడ్చి పెడతావో ఎప్పుడు నేను అప్పగించిన పనిని నువ్వు నిర్వర్తించట్లేదో అప్పుడు నేను మీ కుటుంబాలను మీ సంఘాలను మీకు అప్పగించిన సామర్థ్యాన్ని నేను నష్టపెడతానికి చూస్తున్నాను అంటున్నాడు మెలుకుగలిగి ప్రార్థన చేద్దాం తప్పకోకుండా వాక్యం విని ప్రార్థన చేద్దాం ఈ వాక్యం వింటున్న కృపా వాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను కృపా వాక్యం వింటున్న పిల్లలు దీవించబడుదురు గాక ఎవరైతే వాక్యము వారి హృదయములో అయ్యా నిర్వర్తిస్తారో అట్టి వారందరూ దీవించబడుదురు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన అయ్యా జీవముగల తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నా నీ కృపా సన్నిధి మాతో ఉంచండి నాయన నీ బిడలు అయిన మేము అయ్యా నీ వచ్చినప్పుడు నమ్మకముగా ఉండటానికి నీ పనిలో నమ్మకంగా చేయటానికి సహాయం దయచేయి నాయన అయ్యా నీవు ఇచ్చిన సామర్థ్యాన్ని అయ్యా గొప్ప చేసుకునే జ్ఞానం మాకు దయచేయి అయ్యా అయ్యా నీ అందు భయభక్తులు మాకు నేర్పించు నాయన అయ్యా వింటున్న పిల్లల కుటుంబాలు దీవించండి ప్రభువా ఒక్కొక్క హృదయాన్ని మీరు కదిలించి రగిలించమని మీ నామ ఘనతలు హెచ్చించమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్.